హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి థర్మోకపుల్. సో జనరల్గా థర్మోకపుల్స్ అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నమాట. ఇండస్ట్రియల్గా మనం ఎక్కువగా టెంపరేచర్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి, యాక్యురేట్గా తెలుసుకోవడానికి థర్మోకపుల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. థర్మోకపుల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ టూ డిస్సిమిలర్ మెటల్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాపర్ అండ్ ఐరన్ రెండు మెటల్స్ ఉన్నాయి. ఈ రెండు మెటల్స్ని, ఈ రెండు మెటల్ వైర్స్ని ఏం చేశారంటే, ఈ టూ సైడ్స్ ఏం చేశారంటే జాయిన్ చేసేసారు. అంటే నథింగ్ బట్ చుట్టేయడం అనమాట. ఈ రెండింటిని కంబైన్ చేసేసి ఈ రెండింటిని టూ టెంపరేచర్స్కి సబ్జెక్ట్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ చేయడం వల్ల ఇది ఒక ఈఎంఎఫ్ని అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈఎంఎఫ్తోని అందులో ఉన్న టెంపరేచర్ ఎంత అనేది మెజర్ చేస్తారు. ఇదే ఒక థర్మోకపుల్ చేసే పని. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదే ఒక థర్మోకపుల్ చేసే పని అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ రెండు టూ డిసిమిలర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, రెండు డిసిమిలర్ మెటల్స్ కంబైన్ చేసి మనం ఏదైతే టెంపరేచర్ మెజర్ చేయాలనుకుంటున్నామో, ఆ మెజర్ చేయాల్సిన టెంపరేచర్ అనేది హాట్ జంక్షన్ దగ్గర తీసుకుంటాం. సో ఈ హాట్ జంక్షన్ దగ్గర ఎప్పుడైతే ఈ హీట్ ఇస్తున్నామో, ఈ హీట్ అనేది లోపల ఉన్న పార్టికల్స్ని ఛార్జ్ చేస్తుంది. సో ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏంటంటే, ఇప్పుడు మనం టూ డిసిమిలర్ మెటల్స్ ఎలా తీసుకుంటాము అంటే, ఒకటి హైలీ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎక్కువ వాటి ఫోర్స్ ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. అండ్ రెండోదేమో లెస్ వన్, లో యాక్టివ్, తక్కువ యాక్టివ్గా ఉన్న మెటల్ని తీసుకుంటాం. సో కాపర్ అనేది మోర్ యాక్టివ్గా ఉంటుంది. వెన్ మనం ఎప్పుడైతే హీట్ని సబ్జెక్ట్ చేసామో, ఈ ఛార్జ్ అనేది చాలా స్పీడ్గా ఇలాగ కోల్డ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఐరన్ అనేది కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఛార్జ్, కాపర్ యొక్క ఛార్జ్ చాలా ఎక్కువ ఉందో, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇందులో ఒక సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి సర్క్యూట్ అవడం వల్ల దీన్ని ఒక, ఇది మొత్తం ఒక థర్మో ఎలక్ట్రికల్ సర్క్యూట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట, థర్మో ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఎప్పుడైతే ఇది ఒక థర్మో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయ్యిందో, ఇలా కంటిన్యూస్గా ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇలా సర్క్యులేట్ అవడం వల్ల, ఈ లూప్లో ఇలా సర్క్యులేట్ అవడం వల్ల ఈ రెండు జంక్షన్స్ ఏంటంటే ఒక టూ పోల్స్ కింద డివైడ్ అయిపోతాయి అనమాట. అంటే రెండు పోల్స్ కింద ఫామ్ అయిపోతాయి, ఒకటి పాజిటివ్లీ ఛార్జ్డ్ అండ్ ఒకటి నెగిటివ్లీ ఛార్జ్డ్. సో దీనివల్ల ఈ రెండింటి మధ్య ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ అనమాట, అది జనరేట్ చేసే ఈఎంఎఫ్. ఇప్పుడు ఒకవేళ మనం టెంపరేచర్ ఎక్కువ ఇచ్చామనుకోండి, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకా పెరుగుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ పెరిగే కొద్దీ అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పెరుగుతుంది, ఇక్కడ టెంపరేచర్ తగ్గే కొద్దీ అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. సో దేర్ ఫోర్ ఆ వచ్చే ఈఎంఎఫ్ బట్టి మనం టెంపరేచర్ అనేది మెజర్ చేస్తాం అనమాట. ఎంత టెంపరేచర్ అక్కడ ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది అనేది మెజర్ చేస్తాం. సో సింపుల్గా ఈ రకంగా ఈ థర్మోకపుల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ థర్మోకపుల్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పడానికి కొన్ని రూల్స్ అండ్ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ ఏంటంటే నథింగ్ బట్ సీబ్యాక్ ఎఫెక్ట్, అపెల్టియర్ ఎఫెక్ట్ అండ్ థామ్సన్ ఎఫెక్ట్. సో ఇక్కడ వచ్చేసి సీబ్యాక్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నారంటే, సీబ్యాక్ ఎఫెక్ట్లో నథింగ్ బట్ ఎప్పుడైతే ఇలా ఒక రెండు టూ జంక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో, టూ డిసిమిలర్ మెటల్స్ తీసుకొని టూ జంక్షన్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో, ఆ ఫామ్ అయినప్పుడు ఒకటి హాట్ హై టెంపరేచర్కి అండ్ ఒకటి లో టెంపరేచర్కి సబ్జెక్ట్ చేసినప్పుడు ఏదైతే ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుందో దాన్నే మనం సీబ్యాక్ ఎఫెక్ట్ అని అంటున్నాం అనమాట. అంటే ఒక టూ డిసిమిలర్ మెటల్స్ యొక్క కాంబినేషన్, ఇలా ఒక టూ డిసిమిలర్ మెటల్స్ యొక్క కాంబినేషన్ అండ్ రెండు టూ డిఫరెంట్ టెంపరేచర్స్, రెండు జంక్షన్స్ ఫామ్ అయ్యి ఒక జంక్షన్ ఏమో హాట్ అండ్ ఒక జంక్షన్ అనేది కోల్డ్కి సబ్జెక్ట్ అయితే అప్పుడు ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పింది సీబ్యాక్ ఎఫెక్ట్ అనమాట. సీబ్యాక్ ఎఫెక్ట్ అండ్ ఎప్పుడైతే పెల్టియర్ ఎఫెక్ట్ వచ్చేసినట్టయితే నథింగ్ బట్ దీనికి రివర్స్, సీబ్యాక్ ఎఫెక్ట్కి రివర్సే పెల్టియర్ ఎఫెక్ట్ అనమాట. పెల్టియర్ ఎఫెక్ట్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక టూ డిసిమిలర్ మెటల్స్ అనేది కంబైన్ చేసి ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్కి మనం కనెక్ట్ చేసినట్టయితే, ఇదే టూ డిసిమిలర్ మెటల్స్ యొక్క కాంబినేషన్ని మనం ఈ థర్మోకపుల్ మనం ఏం చేసామంటే ఒక బ్యాటరీకి, అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్కి మనం కనెక్ట్ చేసినట్టయితే ఒక జంక్షన్ దగ్గర ఏమో టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ఒక జంక్షన్ దగ్గర టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందని చెప్తున్నాడు. ఇది పెల్టియర్ ఎఫెక్ట్ అనమాట. సో ఫైనల్గా థామ్సన్ ఎఫెక్ట్ వచ్చేసరికి, థామ్సన్ ఎఫెక్ట్, థామ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ టూ డిసిమిలర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, టూ డిసిమిలర్ మెటల్స్ కాకుండా ఒక మెటల్ మనం తీసుకొని ఆ మెటల్లో ఎగ్జిస్ట్ అయిన పొటెన్షియల్ గ్రేడియంట్ ఆర్ టెంపరేచర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ఈఎంఎఫ్ అనమాట. సో అక్కడ వచ్చే ఈఎంఎఫ్, ఆ సర్క్యూట్లో వచ్చే ఈఎంఎఫ్కి అది డైరెక్ట్గా ప్రొపోర్షనల్ అయి ఉంటుందని థామ్సన్ ఎఫెక్ట్ అనేది చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ థర్మోకపుల్ అంటే ఈ రకంగా మనకి థర్మోకపుల్ అనేది వచ్చిన ఈఎంఎఫ్ బట్టి టెంపరేచర్ని మెజర్ చేస్తున్నాం అంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే వచ్చిన ఈఎంఎఫ్
అదే నథింగ్ బట్ థర్మో ఈఎంఎఫ్. అంటే టెంపరేచర్ వల్ల, టెంపరేచర్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇచ్చిన హీట్ అనేది ఈఎంఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ వచ్చిన హీట్ ఈఎంఎఫ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఈఎంఎఫ్ అనేది మనం తీసుకొని ఆ ఈఎంఎఫ్ బట్టి ఎంత ఈఎంఎఫ్కి ఎంత టెంపరేచర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని టెంపరేచర్ అనేది మనం మెజర్ చేస్తాం అనమాట. ఎందుకంటే బికాస్ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇక్కడ ఈఎంఎఫ్ పెరుగుతుంది కాబట్టి, సో ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ని మనం రెఫరెన్స్గా తీసుకొని టెంపరేచర్ మనం మెజర్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.